మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు 11వ తేదీ ఇక్కడ ధర్మ పోరాటం ఏదో చేయబోతున్నారు, 12వ తేదీ రాష్ట్రపతి గారిని కలవబోతున్నారు. మేము లోగడ చేసిన కార్యక్రమాలు, ధర్నాలు చేశాము, రాష్ట్రపతి గారిని కలిసాము, అందరినీ కలిసాము, జరిగింది. అప్పుడు ఆయన ఏమో ఎగతాళి చేశాడు మా పోరాటాలన్నీ. ఇప్పుడు ఆయనయ్యే రిపీట్ చేస్తున్నారు. ఆయనకు మంచి జరుగుగాక, సక్సెస్గా విజయవంతం అవుతారని కూడా ఆశిస్తున్నాం చంద్రబాబు గారు. కాకపోతే ఒకటే నేను మనవి చేస్తున్నాను, ఇది చంద్రబాబు గారి బాధ్యత. ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఆయన వల్లనే జరిగింది. 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి అన్ని కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్ని కార్యక్రమాలు ఆమోదించి మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినారు మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ. ఇప్పుడు సంవత్సరం ముందు బయటకు వచ్చి ధర్మ పోరాటాలన్నీ అన్ని జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్ అంతా కూడా చేస్తున్నారు. రేపు ఢిల్లీలో కూడా ధర్మ పోరాటం 11వ తేదీ చేయబోతున్నారు ఆయన. ఆయన చాలా సంతోషం. ఏది ఏమైనా సరే మన రాష్ట్ర విభజన సమయంలో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు సాధించవలసిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. అది సాధించిన నాడే రేపు ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళి ఓటు అడిగే బాధ్యత ఆయనకు హక్కు ఉంటుంది. లేని పక్షంలో హక్కు కూడా ఉండదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి గిమిక్స్ అని కూడా మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెప్పినటువంటి భవిష్యత్తులో ఆయన ఏం చేయబోయే ప్రజలు ఆశీర్వదించి ఒకవేళ అవకాశం ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఏం చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా నవరత్నాల కార్యక్రమాలు కానీ మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చెప్తున్న సమయంలో ఒక్కొక్కటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్నీ కూడా నేను చేస్తానని చెప్పడం, ఒక 2 నెలల ముందు ఆయన 2000 ఇస్తానంటే ఈయన కూడా 2000 ఈ 2 మాసాలు మాత్రమే ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు అందరూ కూడా చైతన్యవంతులై ఉన్నారు. అన్ని కుటుంబాల్లో, చాలా పేద కుటుంబాల్లో కూడా బిడ్డలు చదువుకొని ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు పుణ్యం ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల అందరూ కూడా ప్రతి ఇంటిలో కూడా ఇంజనీర్సు, డాక్టర్సు, లాయర్సు, శాస్త్రవేత్తలు కూడా అయి ఉన్నారు. ఎంబీఏలు, ఎంసీఏలు అందరూ చదువుకొని ఉన్నారు. పిల్లలందరూ కూడా అందరికీ విషయ పరిజ్ఞానం బాగా తెలుసు. ఇంకా మోసాలు చేయాలని ప్రయత్నం చేస్తే చంద్రబాబు గారి జీవితం, రాజకీయ జీవితం అంతా మోసాల మయమే. ఆయన మహామాయా మాయావి అనేది నేను చాలా రోజుల నుంచి చెప్తూనే వస్తున్నాను. ఆయన చాలా, కాకపోతే గొప్ప తెలివిగల మేధావి, తెలివిగలనటువంటి మోసకారు. ప్రజల్ని మభ్యపెట్టడమే ఆయన వంతు. ప్రజలు తెలుసుకోలేనట్లుగా ఒక ఎత్తుగడ వేసి దాన్ని తెలుసుకునే లోపల ఇంకొక ఎత్తుగడ అన్నట్టు స్ట్రాటజీలు అన్నట్లుగా ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది. ఆయన ఏది ఏమైనా సరే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు, ఇంకా 8 వర్కింగ్ డేస్ ఉంటాయి రేపు బడ్జెట్ అయిపోతే. ఆ 8 వర్కింగ్ డేస్లో పార్లమెంట్లో మరి ఏం చేస్తారో మనకు తెలీదు, తర్వాత ఏం చేస్తారో తెలీదు. మరి ఫిబ్రవరి ఆఖరికంతా షెడ్యూల్ ప్రకటిస్తారు, తర్వాత ఏప్రిల్ మాసంలో, మే మాసం లోపలనే ఎన్నికలు జరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తిరిగి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. రాజధాని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి, మళ్ళా నాకు అవకాశం ఇకపోతాయని ప్రజల్ని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. ఏది ఏమైనా సరే ప్రజలందరూ కూడా ఈయన మోసం తెలుసుకున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆయన సరైనటువంటి గుణపాఠం చెప్తారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేసింది. మోడీ గారు కూడా పార్లమెంట్లో చెప్పినటువంటి, విభజన చట్టంలో చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ నెరవేర్చవలసిన బాధ్యత ప్రధానమంత్రి గారి మీద, గవర్నమెంట్ మీద ఉంది. అయినప్పటికీ కూడా తెలుగు ప్రజల్ని అన్యాయం చేసినటువంటి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా, ఎన్డీఏ ప్రభుత్వానికి, అదే బీజేపీ ప్రభుత్వానికి కూడా సరైనటువంటి పాఠం చెప్తారు. ఏ సర్వేలు చూసినా కూడా బీజేపీకి 0, కాంగ్రెస్కి 0 అన్నట్లుగానే ఉంది మన రాష్ట్రంలో. చంద్రబాబు గారికి కూడా 2 పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్తున్నారు నిన్న సర్వేలో. అంతకుముందు 19 మనకు, ఆయనకు 5, 6 అన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉంది. మరి నాకు తెలుసు, మనందరికీ తెలుసు, నేను మొట్టమొదటిసారి పార్లమెంటుకు వచ్చినప్పుడు 9వ లోక్సభలో 39 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి, 2 సీట్లు మాత్రమే తెలుగుదేశానికి వచ్చాయి, ఒకటి ఎంఐఎంకి వచ్చింది. అటువంటి పరిస్థితి మళ్ళా మన రాష్ట్రంలో రిపీట్ కాబోతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా వెక్స్ అయి ఉన్నారు చంద్రబాబు గారి పరిపాలనతో, చంద్రబాబు గారి మోసాలతో, కుట్రలు, కుతంత్రాలతోటి, వంచనతోటి ఆయన రాష్ట్ర ప్రజల్ని చేసినటువంటి మోసానికి ప్రజలందరూ కూడా వెక్స్ అయి ఉన్నారు, పెడప్పై ఉన్నారు. ఆయనకు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని నా మనవి. ఏది ఏమైనా సరే చంద్రబాబు గారు ఛాలెంజ్గా తీసుకోవాలి. ఇంకుండే జస్ట్ 1 మంతే ఉంది, మరి షెడ్యూల్ రాబోతుంది. ఆ నెల రోజుల్లో ఆయన ధర్మ పోరాటాలు చేయనివ్వండి, ఇంకే పెద్ద పోరాటాలు చేయనివ్వండి. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు సాధించవలసిన బాధ్యత ఆయన మీద ఉందని కూడా మరొకసారి చెప్తున్నాను. లేని పక్షంలో మీరు ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడిగే హక్కు కూడా మీకు లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు,
ఏం చేస్తారో చూద్దాం. ఈ నెల రోజుల లోపల మహాపోరాటాలు అంటున్నారు ఇక్కడ. ఏం ధర్మ పోరాటం చేస్తాడో, రాష్ట్రపతి గారిని కలుస్తారు 12వ తేదీ, అది ఏం చేస్తారో చూద్దామని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకండి అనుమానం? అదే ఈ మధ్య ఏదో ఒక టీవీలో ఒక చెప్పడం జరిగింది. రకరకాలుగా ఎంత దుర్మార్గంగా మాట్లాడారంటే చాలా దుర్మార్గంగా మాట. నేనేదో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి నన్ను ఏదేదో అడిగినట్లుగా ఏదేదో రాశారండి. దానికి ఏమాత్రం బేసి నైతిక విలువలు లేకుండా ఈ టీవీలు నడపడం అనేది వాళ్ళు మమ్మల్ని ఏదో క్యారెక్టర్ అసాసినేషన్ చేయబోయి నన్ను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ టీవీలకి వాళ్ళకే ఏమి నైతిక విలువలు లేకుండా చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులు ఏ టెలివిజన్ న్యూస్ ఛానల్స్ కానీ ఏటికి ఉండకూడదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకండి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం? నేను మొట్టమొదటి నుంచి కూడా ఆవిర్భావం నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ముందు నుంచే ఓదార్పులోనే చూశాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూసి, నాయకత్వ లక్షణాలు చూసి, రాజశేఖర రెడ్డి గారు లేని లోటు తీర్చగల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆయన వెంబడి నేను నడిచాను. నేను 2 సార్లు ఇప్పటికీ రాజీనామా చేసి ఉన్నాను లోక్సభకి. అటువంటి పరిస్థితులు మొదటిసారి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక ఎదుర్కొన్నాం. ఆ రోజు నెల్లూరు ప్రజలందరూ కూడా, నెల్లూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ 2,92,000తో నన్ను గెలిపించడం జరిగింది. ఒక్క పైసా ప్రజలకు ఇవ్వకుండా పెద్ద ఆసామి వచ్చి అక్కడ ఎంతెంతో ఖర్చు పెట్టినా కూడా ఆ పనిచేశారు. నిన్న మళ్ళా ప్రత్యేక హోదా కొరకు మేము 5 మంది రాజీనామా చేయడం జరిగింది. ఎన్నికలకు రాలేదు కానీ వచ్చి ఉంటే మళ్ళీ మేము పోటీ చేయాల్సి వచ్చి ఉండేది, ప్రజలకు సరైనటువంటి తీర్పు చెప్పి ఉండేవాడు. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వెంబడి మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి ఓదార్పుల నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తిని నేను, పార్టీకి రాజీనామా చేసేది ఏంది, ఏమిటి ఆ దౌర్భాగ్యపు మాటలు రాతలు, ఇవన్నీ కూడా ఎంత దారుణం అండి. అందువల్ల ఇటువంటి చేయడం అనేది తగదు అని చెప్తున్నాను నేను. ఆ చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. తీవ్రంగా అంతా ఇంత కాదు, ఎంత తీవ్రమైన మాటలు వాడినా కూడా పొరపాటు లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏది ఏమైనా సరే ఈ ఛానల్స్ అన్నిటికీ కూడా నేను మనవి చేస్తున్నాను, నైతిక విలువలు కాపాడండి, తప్పనిసరిగా నిజాలు, ట్రూత్ ఎప్పుడు కూడా నిజాలు ప్రకటించండి. ప్రజలకు నచ్చుతారు కానీ అట్లా కాకుండా లేనిపోని బోగస్ న్యూస్లన్నీ చేసినట్లయితే తీవ్రంగా ప్రజలు గ్రహిస్తారని కూడా నేను మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా ఎందుకు అనుమానం? ఎందుకు అనుమానం? ఎందుకండి? నేను తప్పనిసరిగా పోటీ చేస్తాను, నాకు ఇంకా ఓపిక ఉంది కదా. వయసు ఒకవేళ నాకు 74+ అయినప్పటికీ కూడా ఆరోగ్యంగానే ఉన్నా. చాలామంది పెద్దవాళ్ళు నాకంటే 20 ఏళ్ళు పెద్దవాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. చాలామంది బీజేపీలు కానివ్వండి, మిగతా పార్టీలో కూడా చాలామంది పెద్దలు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఒక్క టర్న్ తప్పనిసరిగా రేపు చేయబోతున్నాను నేను. తర్వాత పరిస్థితులు ఇంకా చాలా, నేను మొదటి నుంచి చెప్తున్నాను. నేను చేస్తే మాత్రం ఈ ఒక్క టర్న్ చేయాలనుకుంటున్నాను, తప్పనిసరిగా చేస్తాను. కానీ ఈ రాతలు మాత్రం ఎవరు ఆ టీవీ కానీ, అన్యాయమైన టీవీలు అవి. దానికి మీరు అసలు ఏమొస్తుందండి? దానిలో ప్రజలకు ఏమాత్రం విలువ ఉంటుంది? టీవీ ఛానల్స్కి, ఇట్లా ప్రకటించే ఛానల్స్కి, ఇటువంటి న్యూస్ ప్రకటించే ఛానల్స్కి ఏమాత్రం కూడా ప్రజల్లో విలువ ఉండదని కూడా నేను మేము చేస్తున్నాను. మీ విలువలు కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. 8 రోజులే ఉందన్నారు కదా, ఒకవేళ చంద్రబాబు ఆహ్వానిస్తే మీరు ఇక్కడ ధర్మపాలిటిక్స్లో పాల్గొంటారా, రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారా? ఎందుకండి ఆయన చూసి చేయనండి, ఆయన చేయనండి, మేము చేసినాం కదా అంటున్నారు లేండి. ఇది ముస్లిం ఉప్పున ఏదో అన్నట్టు ఇప్పుడా అండి, ఇంక అయిపోయింది అంతా కలిసి, అంతా అయిపోయింది. ఆయన ఏందండి, ఆయన చేసేదేదో చేయమనండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా తలా ఒక బడితి తీసుకొని ఉన్నారు, బాధి పాడు నొక్కుతారని కూడా నా అభిప్రాయం.